దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బాంధ్రా రైల్వే స్టేషన్ ఘటనపై విచారణ జరిపిన మహారాష్ట్ర పోలీసులు పురోగతి సాధించారు ఈ ఘటనకు కారణమైన పోస్టును వైరల్ చేసేందుకు గాను ఓ సోషల్ యాక్టివిస్ట్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు మరో టీవీ జర్నలిస్ట్ పైన కేసు నమోదు చేశారు అయితే బాంద్రా ఘటనపై రాజకీయ పార్టీల నడుమ మాటలు యుద్ధం కొనసాగుతోంది బాంద్రా రైల్వే స్టేషన్ ఘటన మహారాష్ట్రలో రాజకీయ రంగు పులుముకుంది ఒక్కసారిగా పదిహేను వందల మంది వలస కూలీలు బాంద్రా రైల్వే వచ్చి ఆందోళనకు దిగటం వెనుక రాజకీయ కుట్రకోణం దాగుందని కాంగ్రెస్ ఆరోపించింది ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని దీని వెనుక ఎవరున్నారన్న అంశం త్వరలోనే తేలుతుందని మంత్రి విలాసరావు దేశ్ముఖ్ స్పష్టం చేశారు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవ్వడం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్లు వీటన్నింటినీ చూస్తే ఖచ్చితంగా కుట్రకోణం ఉన్నట్లు తెలుస్తోందన్నారు ఈ ఘటన ఖచ్చితంగా మహావికాస్ అగాడి ప్రభుత్వ వైఫల్యమేనన్నారు బీజేపీ మా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వారందరికీ కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కిరీటి సోమయ్య ఈ ఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యానికి నిదర్శనమన్నారు ఇంత జరుగుతున్నా ఇంటెలిజెన్స్ ఏం చూస్తోందని ప్రశ్నించారు లాక్డౌన్ పొడిగింపు సందర్భంగా వారికి భరోసా కల్పించేందుకు మోడీ ప్రకటన చేయకపోవడమే దీనికి కారణమని ఆదిత్య ఠాక్రే కౌంటర్ ఇచ్చారు ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు వినయ్ దూబే అనే సోషల్ యాక్టివిస్ట్ ను అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో ఉద్దేశం ంగా పోస్టులు వైరల్ చేసినట్లు గుర్తించిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు మరో జర్నలిస్టు పైన కేసు నమోదు చేశారు